వెల్కమ్ టు వైఫై టీవీ ప్రతిరోజు ఓ చిన్న పరిహారం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మాసం పద్నాలుగో తారీఖు మాఘశుద్ధ నవమి గురువారం రోహిణీ నక్షత్రం ఈరోజు మనందరికీ తెలిసినటువంటిది గురుస్వరూపాలను ఎంత ఆరాధన చేస్తే విశేషవంతమైనటువంటి అనుకూలతల్ని మనం పొందేటువంటి అవకాశం ఉంది నవమి రోహిణీ నక్షత్రం గురువారం ఈరోజు కనుక మీకు సమీప ప్రాంగణాల్లో ఉన్నటువంటి గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ముప్పై రెండు సంఖ్య కలిగినటువంటి శనగలు తీసుకొని ఒక తెలుపు దారాన్ని తీసుకొని వాటిని గనక ఒక మాలగా సూది సహాయంతో కొట్టి దక్షిణామూర్తిని కానీ గురుస్వరూపాల్లో దత్తాత్రేయుని కానీ బ్రహ్మంకారిని కానీ గురు గురుస్వరూపాలు ఉన్నటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి కనీసం ముప్పై రెండు ప్రమాణం ఉన్నటువంటి శనగ గింజలతో కుట్టినటువంటి ఒక మాలని గురువులకు సమర్పించటం వల్ల గురువు యొక్క బలం పెరుగుతుంది గురువు బలం పెరిగితే మనకేం జరుగుతుంది శుభకార్య సంబంధమైనటువంటి విషయంలో అవచ్చు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వచ్చు విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో వచ్చు ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు అవ్వచ్చు వేటిలోనైనా సరే మనకు అనుకూలతలు రావాలంటే మాత్రం గురువు యొక్క అనుకూలత మనకు తప్పనిసరి ఈరోజు కనుక గురు స్వరూపాలని శనగలతో ఆరాధన చేస్తూ పసుపు పచ్చని పుష్పాల మాలను గనక లేదా పసుపు పచ్చని పుష్పాలను కూడా విడిగా గురువులకు సమర్పించినా కూడా అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మనం ఎంచుకునేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి గురువారం పూట సాయంకాల సమయంలో మూడు మట్టి ప్రమిథలను తీసుకొని ఈ మూడు మట్టి ప్రమిథల్లో కూడా ఇప్ప నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే గురువు ప్రసన్నుడవుతాడు మన యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తయ్యేటువంటి అవకాశం